सन्नो मित्रस्य वरुणः सन्नो भवत्वर्यमा शं इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि मेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओ शान्ति शान्ति शान्तिः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः श्रीमात्रे नमः श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददळाय ताक्षम् రామం నిశాచర వినాశకరం నమామి హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య ఆరుతా వందే వాల్మీకి కోకిలం వాల్మీకిల కీర్తనం తత్రమస్తంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అందరి హృదయాలలోనూ నిండి ఉండి మనందరి చేత రామకథను చక్కగా అనేట్టు వినేట్టు చేస్తున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి నమస్కారం మనకి తైత్రీయోపనిషత్తులో చెప్తారు ఏమని అంటే చెప్పేవాడు వినేవాడు చెప్పడం అనేది ఈ మూడు ఒక్కటే అయిపోవాలి అని చెప్పేదెవరు వినేదెవరు ఆ రెండింటికి మధ్య ఆ వినడం అనేటటువంటి ప్రక్రియ ఎవరు ఇవన్నీ కలిపితే ఉండేటటువంటిదే ఆ మొత్తం అంతా బోధన అన్నది వాల్మీకి ఈ పదహారు గుణాల గురించి ప్రశ్నిస్తే నారదుడికి చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఊరికే వస్తారండి ఊరకరారు మహానుభావులు అని ఒకళ్ళు అనుకోకుండా ఒక గొప్పవారు మన ఇంటికి వచ్చారు అంటే నిజంగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం అంటే వ్యక్తులకు కాదు దేశ లోకానికి ప్రయోజనం ఉద్దేశించే వస్తారు దాన్ని చక్కగా అనుసంధానం జరగడం అయింది వాల్మీకి చాలా సంతోషించాడు వాల్మీకి మాటలకైనా సంతోషించి బహవో దుర్లభాశ్చైవా ఏత్వయా కీర్తిత గుణ నువ్వు కీర్తించిన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కష్టమయ్యా మామూలు కష్టం కాదు బహవో చాలా కష్టం మామూలు కష్టం కాదు లోకంలో ఎవ్వరి దగ్గర కూడా ఉండడానికి వీలే అవి కానీ నేను మూడు లోకాల్లోనూ తిరుగుతూ ఉంటాము అందువల్ల నీకు తెలుస్తాయి అంటావేమో కానీ నేనట్లా తిరుగుతూ ఉంటే నేను లోకంలో విన్న మాట చెప్తా నారదుడు కూడా ఇక్కడ నా అభిప్రాయం అని చెప్పట్లేదు లోకంలో అందరూ అనుకుంటున్నారు త్రైర్యుక్త శ్రూయతాం నరహ నరులందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను నేను వాళ్ళ మాటలు చెప్తున్నాను నా అభిప్రాయం అనుకోవద్దు సుమా ఎంత నాన్ కమిటెడ్గా మాట్లాడుతున్నారో చూడండి మాట్లాడడం నేర్చుకోవాలి రామాయణం చదివితే ఏమున్నా లేకపోయినా కనీసం ఎట్లా మాట్లాడాలో నేర్చుకుంటే చాలు మిగిలినవన్నీ ప్రాక్టీస్ చేయడం కష్టమే అయినా కనీసం ఎక్కడెప్పుడు ఎట్లా మాట్లాడాలన్నది నేర్చుకున్నా జన్మధన్యం అది అప్పుడు చెప్తాడనమాట ఈక్ష్వాకు వంశ ప్రభవో రామ ఈక్ష్వాకు వంశంలో రాముడు అనేటటువంటి వాడు పుట్టాడు అలా ఆయన జనైశ్వృత జనులందరూ అనుకుంటున్నారయ్యా మళ్ళీ రెండోసారి జనులందరూ అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు చెప్పిన లక్షణాలు మూడు లోకాల్లోనూ దొరకవు నేను మూడు లోకాలు తిరుగుతాను కదా మూడు లోకాల్లో ఎవ్వరికీ లేవు గుణవాన్ కశ్వ వీర్యవాన్ ధర్మజ్ఞస్ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణయుక్త అని చెప్పావే నువ్వు కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని చెప్పే పదహారు ఎవ్వరి దగ్గర లేవు మూడు లోకాల్లోనూ కాకపోతే భూలోకంలో మాత్రం విన్నానయ్యా ఏమని భూలోకంలో ఎలా విన్నాను అంటే జనులందరూ అనుకుంటున్నారు ఒకళ్ళు ఇద్దరు కాదు అందరూ అనుకుంటున్నారు ఏమనంటే ఇక్ష్వాకు వంశంలో రాముడు అనేటటువంటి వాడు పుట్టాడు ఈ విషయాలన్నీ నేను ఇంకా ఆ పదహారు గుణాలు వివరించినట్టు వివరించను ఊరికే చదివి చెప్పేస్తా ఎందుకండి ఇవి చెప్తే రామాయణం అంతా అయిపోతుంది అందుకని ఆయన లక్షణాలు గబగబా చదివేస్తాను నియతాత్మ తన మనస్సును తన అధీనంలో ఉంచుకున్నాడు మహావీర్య గొప్ప వీర్యం కలిగినటువంటి వాడు శృతిమాన్ బాగా విన్నాడు విన్నాడంటే అర్థం ఏంటి ఆ రోజుల్లో చదువు అంతా వినడంలోనే ఉండేది కంటితో చూస్తే గుర్తున్న దానికన్నా చెవితో వింటే ఈనాటికి కూడా గుర్తుంటుంది మనం గమనించామో లేదో నిజానికి వినికిడి అన్నది ఐదు ఇంద్రియాలతోనూ ఉంటుందట మనం ఒక్క చెవితో వినడం అనుకుంటాం కాదు అందుకే ఊరికి అలా కళ్ళు మూసుకుని ఏ ప్రవచనాలు వాట్సాప్లో పెట్టుకుని విన్నామనుకోండి బుర్రలో నిలుస్తాయా ఒకటో ఆరో నిలుస్తాయి మొత్తం నిలవదు మొత్తం ఎప్పుడు నిలుస్తుందంటే కంటితో చూడాలి చెవితో వినాలి దీన్ని మూసుకోమనాలి ఇది కూడా పనిచేయాలి కదా దీన్ని మూసుకోమని చెప్తే కానీ ఇది ఊరుకోదు కదా ఐదు ఇంద్రియాలతోనూ విన్నది మాత్రమే నిజంగా వినడం ఒక్క ఇంద్రియంతో కాదు అలా వినడం అన్నది అలా చదువుకున్నదే మనకి వేదాల నుంచి వచ్చినటువంటిది ఎక్కడా కూడా నిన్న కూడా ఒకటి రెండు చెప్పాను నేను అర్థాలు ఎలా మారిపోతాయో ఉచ్చారణలో వచ్చేదని అందువల్ల అలా విన్నది అందుకే బాగా శృతివాన్ శృతిమాన్ అంటే బాగా విన్నాడు బాగా విన్నాడు అంటే వేదాలు చదువుకున్నాడు వేదాలకు శృతులనే పేరు బాగా విన్నటువంటి వాడు ధృతిమాన్ బాగా ధైర్యం కలిగినటువంటి వాడు వసి తన ఇంద్రియాలన్నీ తన వశంలో ఉన్నవాడు బుద్ధిమాన్ నాలుగు అక్షరాలు వింటే సరిపోదండి అందులో మనకి పనికొచ్చేదేదో పనికి దాన్ని విశ్లేషణ చేయగలిగినటువంటి నేర్పు ఉండాలి అన్నీ వింటాం మనం పెట్టుకున్నామంటే న్యూస్ పెట్టుకుంటే బోలుడు వింటున్నాం అందులో నిజాలెన్నో అబద్ధాలెన్నో ఎలా తెలుస్తుందండి అన్ని సగానికి అబద్ధాలే ఉంటున్నాయి కదా కానీ వాస్తవం ఏమిటి అన్నది తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకున్నటువంటి దాన్ని విజ్డమ్ అంటారు దాన్ని వివేకము అంటారు ఆ వివేకాన్ని మనకు కలిగించేటటువంటి శక్తి మనస్సులో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని బుద్ధి అంటారు అందుకే నీకు బుద్ధి లేదా అన్న పదం వాడతాం మనం మనసు లేదా అనం తెలివి లేదా అని అనం బుద్ధి లేదా అని అంటాం అంటే బుద్ధి మాత్రమే ఈ మన్ విన్నటువంటి దాంట్లో మంచి చెడు అన్న దాన్ని విశ్లేషించగలిగేటటువంటిది బుద్ధిమాన్ నీతిమాన్ న్యాయం బాగా తెలిసినటువంటి వాడు వాగ్మి ఇది రామాయణం చదివితే రావాలని చెప్పింది ఏమిటి మాట్లాడగలిగినవాడు ఏమిటి మాట్లాడగలిగినవాడు ఎప్పుడు మాట్లాడాలో ఎంత మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలిసినవాడు నిజమైన వాగ్మి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం అది చొలువ కూడా అవుతుంది కాదు కదా ఇవిడ వాగ్మి బాగా మాట్లాడడం తెలిసినటువంటి వాడు శ్రీమాన్ శుభలక్షణాలు కలిగినటువంటి వాడు ఇక్కడ శ్రీ అంటే లక్ష్మి అని అర్థం కూడా చెప్పుకోవచ్చు శుభలక్షణాలను కూడా చెప్పచ్చు శ్రీమాన్ శత్రుని బర్హణ శత్రువులని గెలిచినవాడు శత్రువులను గెలిచిన వాడంటే బాహ్యమైన శత్రువులు మాత్రమే కాదు నిజానికి అంతఃశత్రువులను గెలిచినవాడు ఇది చాలా కష్టం బయట శత్రువులను గెలవడం ఇలా ఎవరికైనా కాస్త శక్తి ఉంటే కానీ లోపల ఉన్నారే మిత్రుల్లాగా వచ్చి కూర్చుని నిజానికి వాళ్లే శత్రువులు ఆ శత్రువులను గెలిచినటువంటి వాడు విపులాంశో మహాబాహు ఇది అంశం అంటే ఈ భాగం ఎక్కడైతే ఆయుధాలను ధరిస్తారో ఈ భాగం ఇది చాలా విస్తృతంగా కలిగి విశాలంగా కలిగినటువంటి వాడు మగవాళ్ళకి ఎప్పుడూ ఇది విశాలంగా ఉండాలండి ఆడవాళ్ళకి సన్నగా ఉండాలి లెక్క మన దాన్ననుసరించి సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి భుజాలు విశాలంగా ఉండాలి అది మాస్క్యులైన్ నేచర్ మగవాడికి ఉండవలసింది సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి ఆడవాళ్ళకి అంత విశాలంగా ఉండకూడదు కొంచెం తక్కువ ఉండాలి వారికి కింద భాగం ఎక్కువ ఉండాలి నడువు కన్నా కింద భాగం మగవాళ్ళకి కింద నడుము కన్నా కింద భాగం సన్నగా ఉండాలి ఇది విశాలంగా ఉండాలి ఇదే మనకి శ్రీచక్రంలో బిందువు తర్వాత వచ్చేది ఇలా త్రికోణం ఉంటుంది తర్వాత ఇలా త్రిభుజం ఉంటుంది త్రికోణం అమ్మవారికి సంబంధించింది త్రిభుజం అయ్యవారికి సంబంధించింది ఈ రెండు కలిస్తే జంట సృష్టి ఏర్పడింది ప్రతిదీ చాలా ప్రతీకాత్మకంగా సింబాలిక్గా అద్భుతంగా చెప్పింది మన శాస్త్రం ఆఖరికి ఒక స్తోత్రం చదివినా సృష్టి రహస్యాలన్నీ అందులో ఉన్నాయి అంటే పుస్తకాలు తగలబెట్టచ్చు ఎవరైనా తగలబెడుతూనే ఉన్నారు కదా పుస్తకాలు తగలబెట్టచ్చు ఏదన్నా చేసేయచ్చు కానీ ఏదో ఒకటి నోటితో విన్నటువంటి స్తోత్రాలు గుర్తుంటే స్తోత్రాల ద్వారానైనా అద్భుతమైనటువంటి విజ్ఞానం అన్ని రకాలైనటువంటి విజ్ఞానాలు శాస్త్ర విజ్ఞానాలన్నీ నిక్షిప్తం చేశారు కనుక మంచి విపులాంశో మహాబాహు మంచి విశాలమైనటువంటి పెద్దవైనటువంటి బలిష్టమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు కంబుగ్రీవ శంఖం లాంటి కంఠం కలవాడు రాముడికి కంబుగ్రీవ ఎలా సరిపోతుందండి శంఖాలు తెల్లగా ఉంటాయి కదా ఆయన కంఠం నల్లగా ఉంటుంది కదా ఎట్లా పోల్చారండి నల్లనివాడు కదా అమ్మవారు కూడా నల్లందే అమ్మవారి కంఠం కూడా కంబు అన్నారు కంబు అంటే శంఖం ఆకారం అన్నది సెకండ్ పాయింట్ అండి శంఖం నుంచి ఎటువంటి పవిత్రమైన శబ్దం వస్తుందో ఈ కంఠంలోంచి అటువంటి పవిత్రమైన శబ్దం వస్తుందని అర్థం శంఖంలోంచి వచ్చేటటువంటి శబ్దం ఇలా ఇలా గిర్రగిర్రున గిర్రగిర్రిన తిరిగి అనేకమైనటువంటి బ్యాక్టీరియాని చంపేస్తుందట ఇది సైన్స్ చెప్పిన మాట నేను చెప్పింది కాదండి వాళ్లే చెప్పి ఏం చెప్తున్నారు ఇలా గట్టిగా కనుక శంఖం ఊదితే ఈ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన బ్యాక్టీరియా కొన్ని ఎన్ని లక్షల జాతులు అవి చనిపోతాయట దాంట్లో మనకు హాని చేసేవి కూడా ఉంటాయి అందుకే ఏ పవిత్ర కార్యం మొదలుపెట్టినా శంఖనాదం చేస్తారు ఎందుకంటే వాతావరణం పవిత్రం ఆ మా శంఖం ఇక్కడ లేదు ఎట్లా శంఖనాదం రాముడు ఒక్కసారి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడితే అయిపోయింది కంబుగ్రీవ మంచి శంఖం లాంటి కంఠం కలవాడు మనకి దేవతామూర్తులందరి వర్ణంలోనూ కంబుగ్రీవ శబ్దం ఉంది కంబుగ్రీవం అంటే అర్థం అది ఆ రకమైనటువంటి కంఠం కలిగినటువంటి వాడు మహాహను మంచి దవడలు గలవాడు మగవాళ్ళకి దవడలు చాలా స్క్వేర్గా ఉండాలి మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదండీ గ్రీకు వీరుడు అని చూపించి ఈ జానే చూపిస్తారు ఇది ఎంత యాంగ్యులర్గా ఎంత ప్రస్ఫుటంగా ఉంటే అది అంత మంచి సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి గొప్ప లక్షణంగా చెప్తారు రాముడిని చూసి సాముద్రిక శాస్త్రం వచ్చిందా సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి రాముడు పుట్టాడా అమ్మవారైనా అంతే రాముడైనా అంతే మంచి దవడలు కలిగినటువంటి వాడు మహోరస్క మంచి విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి వాడు మహేశ్వాస విశ్వాసం అంటే ఇక్కడ భుజం మీద పెట్టుకునేటటువంటి అమ్ముల పొదులు మొదలైనటువంటివి అవన్నీ చాలా గొప్పగా ఉంటాయి రెండు ఉంటాయండి ఒకటి ఉండదు రాముడికి రాముడికి ఒక్కటి ఉన్నట్టు అన్నీ ఎక్కడన్నా చిత్రీకరిస్తే రాంగ్ మీకు అర్థమయ్యి ఉండాలి ఎందుకు చెప్పాను రెండు ఉంటాయి అమ్ముల పొదులు ఈ అమ్ముల పొదులు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి దానికి మహేష్ వాస గూఢ ఇది కొంచెం కష్టమే చాలామందికి అంటే కనపడకుండా ఉంటాయి జాయింట్స్ ఎముకలు కలిసినటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఎముకలు కలిసిన ప్రదేశాలన్నీ ఇలా పాయింటెడ్గా ఉంటాయి అన్నిటికన్నా ముందు మనం చూడండి చీలమండల్లో ఇలా బయటకు వస్తుంది ఎందుకు బాసింపెట్టి ఎసుకు కూర్చోలేవంటే చాలామంది అది గుచ్చుకుంటుంది అంటారు కదా చచ్చినట్టు కింద ఒక కుషన్ లాంటిది వేసుకుంటే తప్ప బాసిం పెట్టి కూర్చోలేం ఇబ్బంది అదొకటే కాదు ఇది మోచేతులు ఇదిగో ఈ జాయింట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా బాగా బయటికి కనపడుతూ ఉంటాయి ఇలా ఇవి ఒక్కటే కాదు అన్ని రకాల జాయింట్స్ ఇవేవి కూడా అట్లా కీళ్ళు ఏవైతే కలుస్తాయో అవి కలవ అవి కనపడకుండా ఉంటాయిట సంధి స్థానాలు ఇక్కడ ఎముకలు కలుస్తున్నాయి అని తెలియకుండా ఉండేటటువంటి స్థానం కలిగినటువంటి వాడు గూఢశత్రు అరిందమహ శత్రువులను దమించినవాడు అక్కడ జయించిన వాడన్నాడు ఇక్కడ దమించిన వాడన్నాడు అంటే వాటిని అదుపులో పెట్టుకున్నాడు అప్పుడప్పుడు మనకి ఇవన్నీ అవసరమే నేను చెప్పాను చూడండి కోపం కూడా ఒక ఆయుధంగా వాడుకోవచ్చు కోరికను కూడా ఒక ఆయుధంగా వాడుకోవచ్చు తన చెప్పు చేతల్లో అది ఉండాలి కానీ తాను దాని చెప్పు చేతల్లో ఉండకూడదు మన ఇంట్లో మన పెంపుడు కుక్క మనం చెప్పినట్టు వినాలి కానీ అది చెప్పినట్టు మనం వింటామా ఇంద్రియాలన్నీ పెంపుడు కుక్క లాంటివి అవసరమే ఇంటికి కాపలా కావాలి కానీ దానికోసం మనమా మన కోసం కొన్ని సందర్భాల్లో దానికోసం మనంలాగా ఈ కాలంలో కనపడుతుంది అలాగే ఇంద్రియాల కోసం మనం అట్లా ఉండకూడదు అరిందమహ ఆ జానుబాహు చాలా పొడవైన చేతులు కలవాడు మోకాళ్ళు జానువులు అంటే మోకాళ్ళు మోకాళ్ళ దాకా చేతులు ఉంటే మనిషిని ఊహించుకోండి ఎట్లా ఉంటారు కోతులకు ఉంటాయి మనుషులకు ఉండవు కదా మరి ఎందుకు ఆ అని రాముని వర్ణించాడు మానవ లక్షణం లేదా చూడండి ఎవరినైనా నిలబడ్డాక తర్వాత చూడండి లేచిన తర్వాత ఎవరి చేతులన్నా మోకాళ్ళ దాకా అలా వేళ్ళిలా పెడితే కూడా వస్తాయా ఎవరికి ఉన్నాయి అంటే అవసరమైతే అక్కడ దాకా సాగగలిగిన చేతులు ఉంటాయి ఎవరికి ఉంటాయి ఇలా విల్లు ఎక్ ఎక్కుబెట్టి ఇలా సాగదీసి ఇలా వింటిని గనక ఎవరైతే నారి సాగిస్తారో వాళ్ళకి మాత్రమే చేతులు అంత దాకా సాగుతాయి మామూలుగా ఉండేవాళ్ళకు ఉండవు పుట్టుకతో ఉండవు కానీ అవసరమైనప్పుడు ఇలా సాగదీయాలంటే జానువల దాకా పెడితే ఎంత బారు చేతులు ఉంటాయో అంత బారుగా చెయ్యి సాగగలిగినటువంటి లక్షణం కలిగిన వాడు ఇవి పిల్లలు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు మోకాళ్ళ దాకా చేతులు ఉంటే కోతిలా ఉండరా రాముడిని అట్లా ఎలా చెప్పారు అని డౌట్ కరెక్టే వాళ్ళు అడిగిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నూటికి నూరు పాళ్ళు నిజం పిల్లలు అడిగింది ఎప్పుడైతే విలువిద్య ఉందో ఆ విలువిద్యలో నారి నీటి పక్కిట్లా లాగాలి పీడి పీడిక్కడ పట్టుకుంటారు నారిక్కడ ఉంటుంది దీన్ని ఇలా లాగుతారు ఎంత అంటే ఇలా ఉండేటటువంటిది గుండ్రగా సర్కిల్లాగా కనపడాలి అంత బాగా లాగాలి సత్యభావాన్ని వర్ణిస్తారు ఆవిడ విల్లు ఎక్కువ పెడితే ఇలా గుండ్రగా అయి ఈవిడ ముఖమనే చంద్రుడు చుట్టూతా కాంతి వలయంలాగా తయారైంది అది అంత గుండ్రగా ఉండేదాకా లాగింది ఆవిడ విలువ విద్యలో అంతటి నైపుణ్యం కలిగింది సత్యభామ కూడా కనుక అలా చేయగా 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 చెయ్యగా మనం ఏ పని చేస్తామో దానికి సంబంధించిన అవయవం మిగిలిన అవయవాలకన్నా కొంచెం గరుకు తేరటం కానీ పొడుగ్గా కానీ లావుగాని ఉంటుంది కుడి చేతుల్లో లావుగా ఎందుకుంటాయండి ఎడం చేయకన్నా పని చేస్తాం కనుక అస్సలు ఎప్పుడూ పని చేయని వాళ్ళకి పెద్ద తేడా ఉండదు చాలా స్వల్పంగా తేడా ఉంటుంది నిరంతరం పని వాళ్ళకి కొంచెం ఇక్కడ గట్టిగా ఇది గట్టిగా ఆ ఎడం చేతికి గాజులు ఎక్కుతాయండి కుడి చేతికి గాజులు ఎక్కవంటాం ఎందుకంటే పని చేసి చేసి చేసేది బలమైంది గట్టిపడింది బిరుసెక్కింది ఈయన చేతులు విలువిజ్జన అభ్యాసం చేసి 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 ఇలా సాగాయి అన్నమాట ఎంతగా సాగాయి అంటే మోకాళ్ళ దాకా సాగాయి ఆజానుబాహు అన్నదానికి అది కానీ మనం సాధారణంగా ఎవరైనా పెద్ద పర్సనాలిటీ ఉంటే ఆజానుబాహు అండి అంటాం చూద్దాం ఆయన చేతులు ఎంత కొడుకున్నాయో ఇవి మనందరికీ కూడా ఉందమ్మా చిన్నప్పుడు ఏది చూసినా ప్రశ్నించే గుణం అయితే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినేసి ప్రశ్నించే అలవాటు లేదు గనక దాన్ని నోరుముసుకో నోరు మూసుకో అని మన మనస్సును నోరు మూసుకోమని చెప్పి అది అడగడం మానేసింది కానీ ఈ రోజుల్లో పిల్లల్ని మనం అలా కంట్రోల్ చేయట్లేదు కనుక వాళ్ళు హ్యాపీగా ప్రశ్నలు అడిగేస్తున్నారు అలా అడిగినప్పుడు మనం చెప్పగలిగిన సామర్థ్యం మనకు ఉండాలి మోకాళ్ళ దాకా ఉందంటే వీళ్ళంతా దానికొక మంచి సమాధానం కూడా చెప్పారండి ఏమంటే కోతుల నుంచి మానవులు పరిణామం చెందారు కదా ఆ మధ్య స్టేజ్లో పొడుగ్గా చేతులు ఉండేవి అని అంటే ఇంకా పరిణామ దశ పూర్తిగా రాలేదు అని బాగుంది వాళ్ళ తెలివితేటలకు నమస్కారం సుసిరా చక్కగా శిరస్సు ఎలా ఉండాలో అంత కొంతమంది పెద్దది ఉంటుంది కొంతమందికి అట్లా కదా సమవిభక్తం మరొక్క ఇక్కడ తప్ప ఇంకెక్కడ మళ్ళీ రాముడి వర్ణన మళ్ళీ ఎక్కడ కనపడుతుంది హనుమంతుడు సీతకి వర్ణించి చెప్పేప్పుడు ఉంటుంది సుందరకాండలు అక్కడ తప్ప ఎక్కువగా భౌతిక రూప వర్ణం లేదండి ఇందులో అందంగా ఉన్నాడని ఆయన చెప్పారా అందంగా ఉన్నాడని చెప్పలా ఉన్నదంతా సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి ఎలా ఉన్నాడో అలా చెప్పాడు అంతే మీరు ఎప్పుడన్నా చూశారో లేదో వెంకటేశ్వర స్వామిని శుక్రవారం నాడు అభిషేకానికి ఉండే దర్శనానికి వెడితే ఆయన ఒంటి మీద నగలును బట్టలు ఉండవండి అప్పుడు చూడండి ఆ విగ్రహం ఉంటుంది నాకు ఆ విగ్రహం చూసినప్పుడు ఈ వర్ణనే గుర్తొచ్చింది అంత చక్కగా ఉండడం జరుగుతుంది సులాల నుదురు కూడా చక్కగా ఉంటుంది సువిక్రమ పరాక్రమం బాగుంది సమవిభక్త సమః ఏ అవయవం ఎంత ఉండాలో అంత అన్నింట్లోనూ సమత్వం ఉంది అంటే ఒక బ్యాలెన్స్ ఉంది సమవిభక్తాంగ అవయవాలన్నీ ఎంతంత ఉండాలో అంతే ఉన్నాయి కొంతమందికి ఇక్కడి నుంచి నడుం దాకా ఉండేది ఎక్కువ ఉంటుంది కొంతమంది కాళ్ళు పొడుగుంటాయి కొంతమంది కాళ్ళు పొట్టుంటాయి ఏమిటో వీళ్ళ బొమ్మ చిన్న కాళ్ళు పొడుగు అంటాం కొంతమంది కాళ్ళు పొడుగు బొమ్మ చిన్న అంటాం ఇట్లా ఉండేటటువంటివన్నీ మనకి తేడా లేకుండా ఏది ఎంత ఉంటే సమంగా ఉంటుందో అంత ఉన్నాడు స్నిగ్ధవర్ణహ ఆయన రంగు స్నిగ్ధంగా ఉందిట స్నిగ్ధం అంటే నొల్లగా మెరుస్తూ ఉండేది అంటే దీని ఆంగ్లంలో సిటీ అంటారు అంటే ఆ నూనె రాచి పైన మెరుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అది టనిగ్ధం దీనికే లావణ్యం అని కూడా పేరు అంటే మనం ఒక ముత్యం అట్లా పెడితే అది ఎలా ఉంటుందండి ఇలా నేల మీద పరిచినట్టు ఉండదు ఇలా ఉబ్బెత్తుగా ఉండి ఆ పైన ఉన్నది మెరుస్తూ ఉంటుంది అదే మనం నీళ్ల చుక్క నేల మీద వేస్తే అన్ని వైపులకి చెందుతుంది కానీ నూనె చుక్క వేయండి ఎలా ఉంటుంది నూనె చుక్క నేల మీద పరుచుకోదు అది ముచ్చనిలాగా నిలబొచ్చు ఎత్తుగా కూడా ఉంటుంది ఆ ఎత్తుగా ఉన్న దానిపైన నిగనిగలాడుతుంది ఈ నూనె చుక్కను తీసుకెళ్ళి నీళ్ళ మీద వేయండి ఆ నీళ్ళ మీద ఏమవుతుంది మొత్తం పరుచుకుని అనేక రంగులు వస్తాయి ఒక్క నూనె చుక్క నీళ్ళ మీద వేస్తే అలా మెరుస్తూ ఇలా పైకి చక్కగా ఉండి నిగనిగలాడుతూ ఉండే లక్షణానికి స్నిగ్ధత అని పేరు స్నేహం అంటే నూనె నూనె యొక్క లక్షణం సందర్భం వస్తే అన్ని రంగులు ప్రదర్శిస్తూ నున్నగా మెరుపుగా మెరుగుగా ఉండేటటువంటి లక్షణం రాముడి కాంతి అది రాముడేమీ తెల్లగా లేడు కదా నల్లగా ఉన్నాడు నల్లగా నిగనిగనిగనిగా నిగనిగగా మెరిసిపోతున్నాడు నలుపు రంగు ఎంత నల్లగా మెరుస్తున్నాడంటే ఆ దాని మీద పడినటువంటి కాంతి నిగనిగా మెరుస్తుంది ఎలా వస్తే ఆ మెరుపు ఎలా ఉంటుందిట అంటే ఒక చోట ఒక కవి వర్ణిస్తాడు ఎర్రని ఎండ ఉండగా ఒక పక్కన మేఘం వచ్చి నీళ్లు వర్షిస్తూ ఉంటే ఇటు పక్క ఎండ కొన్ని సందర్భాలు అలా ఉంటాయి కదా అలా మేఘాన్ని చూసి నెమలి పురి విప్పి నృత్యం చేస్తూ ఉంటే ఆ నెమలి పురి మీద ఎండ పడితే ఎలా ఎన్ని రంగులు విజృంభించుంటాయో అలా ఉంటుందిట ఊహించుకోండి రాముడి యొక్క శరీర కాంతి స్నిగ్ధం అంటే నీళ్ల మీద నూనె చుక్క వేసి ఎండలో పెడితే ఎన్ని రంగులు దానిలో మొత్తం నెవలిపించంలో ఉండే రంగులన్నీ ప్రతిఫలిస్తాయి సృష్టిలో ఉన్న రంగులన్నీ ప్రతిఫలిస్తాయి అటువంటి రంగులన్నీ కాంతులి అనేటటువంటి శరీరం స్నిగ్ధము స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ ప్రతాపం కలిగినవాడు పీనవక్ష బలిసినటువంటి వక్షస్థలం గలవాడు విశాలాక్ష విశాలమైన కన్నులు గలవాడు విశాలమైన కన్నులంటే ఇంత ఉంటాయని కాదు ఆ చూపు ఎంత దూరం అన్నా పెడుతుందని అర్థం లక్ష్మీవాన్ శుభ లక్షణాలతో కూడుకున్నవాడు శుభలక్షణ శుభ లక్షణాలు మళ్ళీ ఇక్కడ లక్ష్మీవాన్ అన్నప్పుడు మేలు కలిగించే శుభప్రదమైన అర్థంతో పాటు సాముద్రిక లక్షణాల్లో శుభ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగిన వాడు ధర్మజ్ఞ ధర్మం తెలిసిన వాడు అంటే ఏమనుకుంటున్నారు వాల్మీకి అడిగిన ధర్మమేమో సృష్టి ధర్మం లోకులు అనుకునే ధర్మమేమో అయే అయ్యే ధర్మం ఎట్లా ఉండాలి పుత్రధర్మం మిత్రధర్మం ఆ ధర్మం వీళ్ళకి తెలిసింది ఇంతవరకే ఈ ధర్మం బాగా తెలిసినటువంటి వాడు సత్యసంధ్య అన్నమాట మీద నిలబడేటటువంటి వాడు సత్యసంధుడైనటువంటి వాడు ప్రజ్ఞానాంచ మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ప్రజ్ఞానాంచ హితేరత మంచి జ్ఞానం కలిగినటువంటి వారికి మేలు కలిగించేవాడు జ్ఞానం అంటే భగవంతుడు ఒక్కడేనండి విజ్ఞానం ప్రజ్ఞానం ఇవన్నీ మనం నేర్చుకునే సైన్సెస్ అవన్నీ కలిగినవాడు వాళ్ళకి హితం చేసేవాడు యశస్వి మంచి కీర్తి కలిగినవాడు జ్ఞాన సంపన్న ఇందాక చెప్పింది విజ్ఞానం అంటే లౌకికమైనటువంటి సమస్తమైన సైన్స్ని మనం చెప్పే జ్ఞానాలన్నీ జ్ఞానం విజ్ఞానం ఇక్కడ చెప్పేటటువంటి జ్ఞానం అంటే భగవత్ సంబంధమైన ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య అని చెప్పబడేటటువంటి విద్య ఏదైతే ఉందో బ్రహ్మజ్ఞానం అని చెప్పబడేది ఏదైతే ఉందో అది మాత్రమే జ్ఞానం శుచిహి ఎల్లప్పుడూ శౌచంతో ఉండేటటువంటి వాడు వశ్య అన్నింటినీ తనలో తన వశంలో తన తనని తాను వశంలో పెట్టుకున్నవాడు ఇది చాలా కష్టం అండి ఇతరులన్నీ తా వశంలో పెట్టుకోవచ్చు కానీ తనని తాను వశంలో పెట్టుకోవడం ఎంత కష్టం అండి ఇంకొక ఐదు నిమిషాలు పడుకుందాం అనిపించకుండా లేవగలిగిన జనరల్గా చెప్తున్నా ఇలా ప్రతి చిన్నది ఇది వద్దు అనుకోంగానే ఈ ఒక్కసారికి ఇంకొంచెం అనుకోకుండా అక్కడికక్కడ కట్ చేసినట్టుగా ఇది ఇలా ఉండాలి కనుక ఇంతే అని నిక్కచ్చిగా నియతంగా ఉండగలగడం స్వవశం ఇది చాలా కష్టం పిల్లల్ని అదుపులో పెడతాం తన కింద పనిచేసే వాళ్ళని అదుపులో పెడతాం ప్రపంచాన్నంతా అదుపులో పెడతాం నా విషయానికి వచ్చేప్పటికి మాత్రం కొంచెం రిలాక్సేషన్ అది ఇవ్వకుండా ఉండగలిగినటువంటి వాడు వస్య సమాధిమాన్ ఎల్లప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటాడు అంటే అష్టాంగ యుగంలో చెడ చివరిది సమాధి అక్కడ ఉండేవాడు ప్రజాపతి సమహ ప్రజాపతులతో దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులతో సమానమైన వాడు శ్రీమాన్ స్త్రీతో కూడుకున్నవాడు ధాత అన్నింటినీ నియమించేటటువంటి వాడు రిపునిశూదన శత్రువుల్ని సంహరించేవాడు ఎందుకని రిపీట్ అవుతున్న ఈ పదాలంటే ఇవి జనుడు అనుకుంటున్న మాటలు వాల్మీకి మా చెప్పిన వాటిల్లో అడిగిన వాటిల్లో రిపిటేషన్ లేదు జనుడు ఒక్కొక్కళ్ళు శత్రువులనన్నారు కొంతమంది రిపుల్నన్నారు రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత లోకంలో ఉండే సమస్తమైన జీవుల్ని రక్షించేవాడు ధర్మస్య పరిరక్షిత ధర్మాన్ని రక్షించేవాడు ధర్మజ్ఞుడైతేనే ధర్మాన్ని రక్షించగలడు ఏది ధర్మం అనుకుంటే దాన్ని రక్షిద్దామనే సత్సంకల్పం నాకున్నా ఏది ధర్మమో ఏద ధర్మమో తెలియాలిగా తెలియకపోతే ఇదే ధర్మం అనుకున్నాం చేస్తాడు పాపం రావణుడు తన ధర్మాన్ని తాను పాటించాడు చెప్పాడు కదా ఇది మా ధర్మం రాక్షస ధర్మం ఇది అన్నాడు పరస్త్రీ పరధరం హరణంబా సంప్రమధ్యమం ఇది మా ధర్మాన్ని పాటిస్తున్నాను అన్నాడు పాపం వాడేమీ తప్పు చేయలే తన ధర్మాన్ని దాన్ని పాటించాడు మరి మనుషులు కనుక మనుషుల ధర్మాన్ని పాటించాలి రావణం నుంచి అదన్నా నేర్చుకోవాలిగా మనం తన ధర్మం ఏదైతే ఉందో తన జాతి ధర్మం ఏదైతే ఉందో దాన్ని నేను పాటిస్తున్నాను పో అని చెప్పాడు అందుకని ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు అంటే అన్ని జీవుల యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు రాముడు ఒక తన ధర్మం మానవ ధర్మమే కాదు పక్షి ధర్మం జంతు ధర్మం రాక్షస ధర్మం వీటన్నిటిని కూడా రక్షించేటటువంటి వాడు ధర్మస్య పరిరక్షిత ధర్మాన్ని రక్షించేవాడు రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత తన ధర్మాన్ని తాను పాటించటమే కాక స్వజనుల యొక్క ధర్మాన్ని కూడా రక్షించేవాడు వేద వేదాంగ తత్వజ్ఞ వేదాంగాలు తెలిసినవాడు ధనుర్వేదే చె నిశ్చిత ధనుర్వేదంలో నిష్ఠ కలిగినవాడు నిష్ఠ అంటే లగ్నత దాని మీద ఉన్నటువంటి తాను అది ఒకటైపోయేటటువంటి ఏకాగ్ర దృష్టి నిష్ఠ చాలా కష్టం అండి మనకి లోకంలో మాట ఉంది తిష్ట తిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది నిష్ఠ ఉంటే అన్నీ లభిస్తాయని ఆ నిష్ఠే లేదు మనకన్నీ ఉంటాయి కానీ నేను ఇంకో మామూలుగా చెప్పుకోవాలంటే నిష్ట ఏ విషయంలోనూ లేదు ఆధ్యాత్మిక సాధన మాట్లాడుతుంచండి ఇవాళ ఎంబీబీఎస్ చదివి రేపు పొద్దున ఎంబీఏ చేస్తాడు ఎందుకంటే నిష్ట ఉందా లేదు కదా అంటే వైద్య వృత్తిలో నిష్ట లేదు వైద్య వృత్తిని వ్యాపారం చేయాలన్న దృష్టి ఉంది కానీ వైద్యం చదివాక ఎంబీఏ చేశాడంటే అందువల్ల ఇంకో మూడేళ్ళు చదివిపోయాయి అట్లా కాకుండా టెన్త్ క్లాస్ చదివి ఉద్యోగంలో చేరిన వాడు ఉద్యోగం చేసుకుంటూ ప్రమోషన్స్ తెచ్చుకుంటే వాడు వచ్చినంత పైకి ఆ నాలుగైదు డిగ్రీలు చేసి వచ్చిన వాడికి జీవితం పడుతుంది కనుక నిష్ఠ నాకు ఇది కావాలి అనేటటువంటి ఒక ఒకటి ఉండాలి దాన్ని సాధించడానికి ఒక ఏకాగ్ర దృష్టి ఉండాలి అటువంటి నిష్ఠ రాముడికి ధనుర్విద్యలో ఉంది సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వశాస్త్రాలు తెలియడం కాదండి శాస్త్రాల యొక్క తత్వం తెలిసింది శాస్త్రాలు చదువుకోవడానికి జీవితం చాలదు శాస్త్రం యొక్క హృదయం తెలుసుకోవాలంటే చాలు అసలు ఏది పట్టుకుంటే దీని హృదయం ఏమిటి అని తెలిసి దాన్ని ఒక్కటి పట్టుకున్నట్టయితే అసలు సమస్తం తెలిసినట్టే ప్రత్యేకంగా ప్రతిదీ చదవాలంటే వాంగ్మయం ఇంతుందండి వైదిక వాంగ్మయమే అసలు తన చేతులు ఇంకా ముందుకు వెళ్ళట్ల అంత ఉంది అంత వాంగ్మయం నాకు తెలియాలి దాంట్లో ఉన్న రహస్యాలన్నీ తెలియాలంటే జీవితం సరిపోదు అనుష్ఠానం ఎప్పుడు చేస్తాను అందువల్ల దాని తాలూకు హృదయం తెలుసుకోవాలి భాగవతం చదవాలి భాగవతం పన్నెండు స్కంధాలు ఎన్ని వివరాలు ఉంటాయో చెప్పలేం సంస్కృతంలో ఉన్న భాగవతం కన్నా తెలుగులో భాగవతం కొంచెం తేలిగ్గా ఉంటుంది చదువుకోవచ్చు బాగానే ఉంది కానీ నాకు భాగవత హృదయం కావాలి